మొన్నటి సుప్రీంకోర్టు వ్యాఖ్య మీద అసలు రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు ఎవరైనా అసలు కంప్లైంట్ చేస్తారా లేదా అడుగుతారా లేదా వీళ్ళన్నా క్లారిటీ ఇస్తారా? ఒక కేసుకు సంబంధించిన మాటలో మరొక స్టేట్మెంట్ వచ్చింది అక్కడ. ఏంటది, ఒక వ్యక్తి మేము హైదరాబాద్ పోదాం అనుకుంటుంటే ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఈ పాస్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు అనేటువంటిది. అది ఈ పాసులకు సంబంధించి ఎక్కడైనా తీసుకోవచ్చాయా, విడిపోయింది కదా కాబట్టి అనే పదం చెప్పచ్చు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ మీద హక్కు ఎక్కడుంది, ఇంకా మీరు పాత సెక్షన్ దగ్గరే ఉన్నారు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ల పాటు రాయబడినటువంటి విభజన చట్టం సుప్రీంకోర్టు కొట్టేసిందా, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా ఇచ్చేసినయ్యా, చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆమె ఇచ్చేశారా? ఎందుకు ఇది మనం అడగట్లేదు? ఎందుకంటే మనం హక్కు కోల్పోయాము అంటే కనుక ఆల్రెడీ మనకు ఉన్నటువంటి 2 లక్షల కోట్ల ఆస్తులలో వాటా కూడా పోతుంది. హక్కు కోల్పోవాలంటే మనకు మన భాగం మనం తీసుకున్నాక కదా మనం హక్కు వదులుకునేది. ఇంకోటి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలనుకున్నాం, ఇంత ఇప్పటిదాకా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నోటిఫై చేసుకోలేదు మనం. అమరావతి కేవలం అడ్రస్ కోసం నోటిఫై చేశాం, కానీ అమరావతి అంటే ఒక రాజధాని అంటే బౌండరీస్ ఉండాలి కదా. ఏడుంది బౌండరీస్? అమరావతి బౌండరీ అంటే అమరావతి అనేటువంటి పట్టణం అనాలో పల్లెటూరు అనాలో అదొకటే ఉంది, అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి ఊరు. ఇవి ఈ మిగతాది అమరావతి సిఆర్డిఏ. సిఆర్డిఏ ఎప్పుడు నగరం కింద అవ్వదు, ఇప్పుడు హెచ్ఎండిఏ నగరం అవుతుందా? హెచ్ఎండిఏలో హైదరాబాద్ ఒక భాగం, కానీ హైదరాబాదే హెచ్ఎండిఏ కాదు. అలాగే అమరావతిలో సిఆర్డిఏ భాగం అంటే కాదు, సిఆర్డిఏలో అమరావతి అనేది ఒక ఊరు, కానీ అమరావతి అనేది రాజధానికి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ ఈ రోజు వరకు డిసైడ్ చేసుకోలేదు, ఆయన చేయలేదు, ఈయన చేయలేదు. ఈలోపుగా అసలు ఉన్నటువంటి హక్కుని వదిలేస్తున్నాం. ఎవరు వదిలేస్తున్నారు అంటే ఇప్పుడు కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది, ఇదిగో కాదు అని ఏమన్నా మనం అడుగుతామా? అడగకపోతే కనుక ప్రమాదం. రేపొద్దున ఎప్పుడో అప్పుడు అనుకున్నారు కదా ఆస్తులు వాళ్ళయ్యే వాళ్ళకే చెందుతాయి అంటే కనుక ఇక మనం మన పాలకులకి కాళ్ళకి దండం పెట్టాలన్నమాట, లేదంటే కాళ్ళు లాగి కింద పడేయాలి. ఎందుకంటే మన ఒకనాడు విభజన టైంలోనూ మనకేం కావాలి అడగకుండా మనల్ని వెదవలని చేసినే వాళ్ళ రాజకీయాలు వాడుకున్నారు. విభజన తర్వాత రాజకీయాలకు వాడుకున్నారు, కానీ మనకు రావాల్సిన వాటాని కానీ మనకు కావాల్సింది కానీ చేతకానటువంటి దద్దమ్మల కిందనే ఫీల్ అవ్వాలి వాళ్ళని. ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించకపోతే కనుక ప్రమాదం.